ఆకాశంలో బస్సు మబ్బులు రైలు మబ్బులు కమ్ముకుంటున్నాయి రాయండి బస్సు మబ్బులు రైలు మబ్బులు ఏంటన్న పిన్నాకుడు ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని రాయాలి అందరి భాష నాకొద్దు నా భాష వేరు నా భావం వేరు నా పదాలు వేరు నా ప్రయోగాలు వేరు అందరూ కారు మబ్బులు అంటారు నేను వెరైటీగా బస్సు మబ్బులు రైలు మబ్బులు అంటాను రాయండి చెప్పు రైలు మబ్బుల వెనక నుంచి చంద్రుడు వంగి చూస్తున్నాడు ఏంటి చంద్రుడు వంగి చూస్తున్నాడా పాప నడుంగని పట్టేసిందే అబ్బా రాయండి ఎడారిలో పడవ మీద ప్రయాణిస్తున్నా ఎడారిలో పడవలు ఎక్కడ ఉంటాయా అన్ని ఇసుక దిబ్బలేగా అబ్బా చోలు మూసుకొని రాయండి అంటే నోరు మూసుకోమనే అవును రాయండి పడవ మీద ప్రయాణిస్తున్నా కుమార్ రాజాకి ఆకలి వేసి కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి ఇది మరీ చండాలంగా ఉంది ఎవరికన్నా ఆకలిస్తే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయని రాయడం రివాజు కానీ నా కుమార్ రాజా కోటీశ్వరుడండి అతను కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయంటే చాలా చీపుగా ఉంటుంది అందుకే కుక్కలు పరిగెడుతున్నాయి అన్నాను రాయండి అమ్మా పెంట చేయడం పూర్తయింది మీకు సొన్నం వడ్డించేయమంటారా పెంట చేయడం పూర్తవటమేట్రా పింజారి కదవా నన్ను ఏం చేయమంటారండి అందరూ వాడే మాటలు వాడొద్దని అమ్మగారు ఆర్డర్ చేశారు అందుకే వంటను పెంట అన్నాను అన్నాను సున్నం అన్నాను మీకు దాహం వేస్తే చెప్పండి మీకు మంచంలో సున్నం వడ్డించేస్తాను ఏమిటి నాకు దాహం వేస్తే మంచంలో సున్నం వడ్డిస్తాడా నీ దిక్కుమాలిన భాషా ప్రయోగం వాడికి కూడా వచ్చేసింది వాడు నా వారసుడండి నీ దిక్కుమాలిన పాండిత్యానికి వారసుడు దొరికాడన్న ఆనందం తప్ప పెళ్ళై ఇన్నేళ్లైనా మనకి ఓ వారసుడు కావాలన్న ఆలోచన లేదు నీకు ఎందుకు లేదండి నా మొదటి నవల అచ్చయ్యేదాకా నేను సంసార జీవితం చేయనని సరస్వతీదేవి మీద ఒట్టు పెట్టుకున్నానండి నీ నవల అచ్చైన మరుక్షణం ఆ సరస్వతీదేవి చావడం ఖాయం ఆవిడ్ని చంపిన పాపం నీకెందుకే ఆ ఒట్టు తీసి గట్టును పెట్టేయకూడదు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం అనేది పాత డైలాగ్ కొత్త డైలాగ్ ఏమిటి ఒట్టు తీసి విఐపి సూట్ కేసులో పెట్టు అన్నట్టు మీ చేతికి సాయంత్రం చాలా పని ఉంది కాస్త దానికి రెస్ట్ ఇవ్వండి ఈ చేతి మీద ఉన్న ప్రేమలో పదో వంతు నా మీద లేదు కదా నాకు పెళ్ళైతే మాత్రం సుఖమే ఉంది మిలిటరీలో ఉన్నప్పుడు చేతికే పని పెళ్ళైన తర్వాత చేతికే పని దీన్ని అమ్మో దీనికి దెబ్బ తగిలితే ఈ మాత్రం చేతి పని చేయడానికి ఉండదే ఏమండి మంచంలో సున్న కరిగిపోతుంది తొందర రండి వస్తున్నా ఏమండి ఏమండాయ్ ఏమండాయ్ ఏమిటి ఇలా వచ్చారు నా కోసమా నాతో పందెం గాయడానికి మీరు రెడీ అయితే మీకోసం అనుకోండి ఏమిటి బాబా మళ్ళీ ఏదో పందెం అంటున్నావు ఈసారి వేసే పందెం భాష గురించి కాబట్టి వదిన గారికి వేస్తాను నేను పండితురాలిని కాబట్టి నాతో పందెం వేసి తన భాషా జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చినట్టున్నాడు కదా జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చారో ఈసారి ఇంక దేని టెండర్ పెట్టడానికి వచ్చారో కొంచెం చూసుకోండి నీ నార్మి ఇంతకీ పందెం ఏమిటో చెప్పండి పెద్ద పందెమేం కాదండి మీ అక్కగారు ఓడిపోతే నెలకి 3 కేజీలు చొప్పున 3 నెలలు నాకు బియ్యం ఇవ్వాలి అమ్మా ఈసారి బియ్యాన్ని పెట్టేశారండి టెండర్ పెడితే మాత్రం నేను ఓడిపోతానా నువ్వు అడుగు బావా అలా అన్నారు బాగుంది పని మనిషి అనేది ఏ భాషకు సంబంధించిన పదం ఇదే మీ ప్రశ్న అంత తేలిగ్గా తీసిపారేకు ఇందులో ఏదో ఫిట్టింగ్ ఉంటుంది ఏ ఫిట్టింగ్ లేదండి పని మనిషి అంటే తెలుగు మాట అక్కడే పప్పులో కాలేశారు పని మనిషి పని అంటే తెలుగు మాట మనీ అంటే డబ్బు ఇంగ్లీష్ మాట షీ అంటే ఇంగ్లీష్ మాట పని చేసి మనీ తీసుకునే షీ పని మనిషి అంటే ఇందులో ఒక తెలుగు మాట 2 ఇంగ్లీష్ మాటలు ఉన్నాయన్నమాట అది లెక్క వావ్ బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ ఈసారి కూడా కొట్టేసావు కదయ్యా అయితే 3 కేజీల బియ్యం పొలయ్యా 3 కేజీల బియ్యం పట్టుకొని రెడీగా ఉన్నాను పంపించండి సార్ ఆ ఏదైనా ఎలా పోయి బేడీలు కొనుక్కు పెరా మళ్ళీ తాగొచ్చావా అబ్బే నేను తాగరాలేదండి సత్య ప్రమాణంగా చెప్తున్నానండి మరి ఆ కంపి ఏమిట్రా తాగు చెప్పదవర్తావే అబ్బే లేదండి నేను తాగరాలేదండి వచ్చాక తాగానండి ఏడ్చావు ఒరే చూడు నేనేదో మంచి ఉండేవాడిని కాబట్టి నోరు మూసి కూరుకుంటున్నాను రా ఇప్పుడు కొత్త కమిషనర్ రాబోతోంది నువ్వు ఇలాంటి వ్యధవ పనులు చేసావంటే డొక్క చించి మారేస్తుంది జాగ్రత్త అవును ఈ వ్యధవ తోగుడు నీకు ఎలాగ అలవాటైందిరా ఏం చెప్పమంటున్నాడు బాబు మా బాబు వల్ల అలవాటైందండి ఏట్రా మీ బాబు వల్ల అవునండి బాబా
నా వల్ల మా బాబు తాగుతాయండి, మా బాబు వల్ల నేను తాగుతాయండి. అదేలాగా నేను పుట్టాక నా అందాన్ని చూసి ఆ సంతోషాన్ని తట్టుకోలేగా నా బాబు తాగుతాయండి. నా బాబు సత్యాక ఆ దుఃఖానికి తట్టుకోలేక నేను తాగుతాయండి. సర్లే సర్లే చూడు, కొత్త కమిషనర్ గారు వస్తున్నారు, ఇప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఉండు. అడ్డగలేను బాబా. నమస్తే సార్. ఎవరమ్మా? సార్ కొత్తగా వచ్చిన కమిషనర్ గారేమో. కొత్త కమిషనర్ అయితే మన దగ్గర ఎందుకు వస్తుందిరా, మనమే ఆవిడ దగ్గరికి వెళ్తాం. ఎవరమ్మా? నా పేరు జయకుమారి, కొత్తగా అపాయింట్ అయ్యాను. ఇదిగో నా పోస్టింగ్ ఆర్డర్. నువ్వు జయకుమారివే ఎందుకు కావాలి, జయమాలని ఎందుకు కాకూడదు? నేను జయమాలి అయితే మీ ఆఫీస్ లో ఎవరు పనిచేస్తారు సార్? బాగా చెప్పావమ్మా, ఓ సందేహం తీరిపోయింది. మరి నీ అడ్రస్? ట్రైన్ దిగి సరాసరి ఇక్కడికే వస్తున్నాను, ఇల్లు అది ఇంకా వెతుక్కోవాలి. ఓహో ఐసి ఐసి. ఈ బాబు ఎవరు? నా బాబే. నీ బాబే ఎందుకు కావాలి, ఇంకొకరు బాబు ఎందుకు కాకూడదు? ఈ ఆఫీస్ మీరే మేనేజ్ ఎందుకు కావాలి, వేరొకరు ఎందుకు కాకూడదు? బాగా చెప్పావమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ సందేహం కూడా తీరిపోయింది. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు దుబాయ్ లో పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారండి. పచ్చళ్ళ వ్యాపారమే? సరే నువ్వు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళమ్మా. ఒరే అపారా. సార్. ఈవిడికి ఆ వెళ్ళిపోయిన వెంకటలక్ష్మి సీడ్ చూపి. అమ్మా నాకు సందేహం, తమరు తమ భర్త గారిని కూడా ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం అది తినిపించేవారా? షట్ అప్ పప్పారావు. అమ్మా వచ్చేతనమ్మా. అప్పారావు అమ్మా. అదే అప్పారావు. దీని భోజనము పూర్తి అయినది, దీని మూతిని శుభ్రంగా నాకు. నేను దీని మూతి నాకలా? వద్దండి అమ్మగారు, కుక్కలక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు దీంతో పాటు నన్ను కూడా ఉంచుకోవాల్సి వస్తుంది, చిచ్చి పెంచుకోవాల్సి వస్తుంది. దీని మూతి నాకడం తప్ప ఏ పనైనా చెప్పని చేస్తాను. అబ్బా మూతి నాకడం అంటే కడగడం అని అమ్మగారు అభిప్రాయం ఏమరా? ఎస్ కరెక్ట్ కరెక్ట్. రక్షించారు, కడుగుతాను. అప్పారావు, కుక్కలు తినను తాగినను వెంటనే కాలకృత్యములు తీర్చుకును. దీన్ని బయటికి తీసుకువెళ్ళము, కాలకృత్యములు తీరిన వెంటనే శుభ్రముగా కడుగుము. నేనెప్పుడు నా పిల్లలు కూడా అట్టాడు పనులు చేయలేదమ్మా. మూతి కడగమన్నారు, కడుగుతాను. ఆ రెండో పని మాత్రం నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే వెంటనే డిస్మిస్ చేయదు. శ్రద్ధలమ్మా, కడుగుతాను కడుగుతాను. లెట్ అవుట్. కడుగుతాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి గిన్నె కొన్నావా? చిచి అలాంటి చండాల పని నేను జీవితంలో చేయను. సినిమా హాల్లో అందరూ వదిలేసిన ఖర్చీపులు 200 పోగు చేసి స్టీల్ సామాన్ వాడికి ఇచ్చి సంపాదించాను. వెరీ గుడ్. అవును, గిన్నె తీసుకుని బయలుదేరావు, బెగ్గింగ్ కూడా మొదలుపెట్టావా? చా ఆయిల్ తిని 6 నెలలు అయింది, బాడీలో ఆయిల్ శాతం కొంచెం తగ్గింది. అందుకని ఓ 20 పైసలు పెట్టి నూనె కొనుక్కుందామని వెళ్తున్నాను. ఏంటి 20 పైసలు ఖర్చు పెట్టి నూనె కొంటావా? లేకపోతే ఈ దేశంలో ఫ్రీగా ఎవడిస్తాడరా? వంగా చెప్తాను. ఏ మేదక్తావా? కాదు ఐడే చెప్తాను. అమ్మ నా ముద్దుల స్టాంపు, నీది బుర్ర కాదురా, తిరుపతి ఉండి. అయితే డబ్బులే తెస్తాప. సార్ మంచి నూనె కేజీ ఎంత? 32 రూపాయలు. ఓహో 32 రూపాయలు చొప్పున 20 మిల్లీలీటర్ల సార్? సార్ సార్ వీడు నా చాక్లెట్లు తినేశాడు సార్. అంత అబద్ధం సార్, వీడే తినేసి నామే చెప్తున్నాడు సార్. కాదు వీడు తిన్నాడు సార్. నేను తినలేదు. కాదు తిన్నావు. తినలేదు. తిన్నావు. తినలేదు. తిన్నావు. ఓవర్. ఆగండి ఆగండి ఆగండి. ఏమయ్యా చిన్న పిల్లడి దగ్గర చాక్లెట్ లాక్కొని తినడానికి సిగ్గులేదు, ఇచ్చే వాడు చాక్లెట్ వాడికి ఇచ్చే. నేను తినలేదు మొర్ర అంటే మీరు కూడా వినిపించుకోలేదండి. నా చాక్లెట్ తినేసి లేదు లేదు అంటున్నా, ఉండు నీ పని చెప్తా సార్. ఆ టవల్ ఇవ్వండి సార్. కొట్టు బా కొట్టు. కొట్టు చిత కొట్టు. ఉల్లు బాబు దీంతో కొట్టు. దీంతో కొడితే చచ్చిపోతాడు, అందుకని టవల్ తోనే కొడతా. కొట్టు విసురు బాగా విసురు. తండ్రి లాంటి వాణ్ణి నన్ను కొడతావా? నీ సంగతి చెబుతాను. నాకున్న కోపానికి నిన్ను పిండి పిప్పి చేసేయగలనురా, కానీ చిన్నపిల్లాడు కదా వదిలేస్తాను. చిన్నపిల్లాడిని చేసి మోసం చేస్తావా? ఉందా నీకు? విసురు విసురు. ఇంకా లాభం లేదురా, ఇంకా లాభం లేదు. నన్ను కొడతారా మీ ఇద్దరు కలిసి? నిన్ను ఆ షాపు వాడిని ఇద్దరిని కలిపి చంపేస్తా.
అలాగే బాబు ఉండు ఈ టవల్ అయ్యో నా నూనె నా నూనె పులయ్య అమ్మా ఆ ఫ్లాస్క్ లో కాస్త కాఫీ పోసి తీసురా ఆ థియేటర్లో కాఫీ నేను తాగలేను నాకు తెలుసమ్మా అందుకే రెడీ చేసి పెట్టాను ఇంకా అయ్యగారు రావడమే ఆలస్యం ఆయన ఎప్పుడు ససే మీరా టైం కి రారు ఎక్కడ ఉన్నారో ఏమిటో అమ్మో అమ్మా అయ్యో నాటకాలు కట్టి పెట్టి టైం అవుతోంది పదండి మళ్ళీ ఆలస్యం అయితే టికెట్లు దొరకవు తప్పదా రేపు వెళ్దాం కుదరదు ఇవాళే వెళ్ళాలి పదండి తప్పదా సరే పద అమ్మా తాళం ఇవ్వు తాళం వేసుకొచ్చేస్తాను ఏంటి వీడు కూడానా రానివ్వండి పాపం ముచ్చట పడుతున్నాడు ఏంటి ముచ్చట పడతాడు వీడొస్తే మళ్ళీ ఇంకో 20 రూపాయలు దండగా మనమైతే హాయిగా రిక్షాలో వెళ్ళొచ్చు వీడొస్తే మళ్ళీ ఆటో ఖర్చు మళ్ళీ సినిమా టికెట్ అమ్మో వద్దు పోనివ్వండి సంవత్సరానికి ఒకసారే కదా సంవత్సరానికి ఒకసారే అయితే ఓ పని చేద్దాం ఆరోగ్యానికి ఆరోగ్యం సినిమాకి సినిమా నా పొంద ఆరోగ్యం ఈ పద్ధతిలో మీతో రెండు సినిమాలకు పరిగెడితే పీటీ ఉషన అశ్విని నా చెప్పడం కొట్టు పారేస్తారని గట్టి నమ్మకం మీ ఇద్దరు ఎక్కడే ఉండండి ఇక నా డబ్బులు నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తాను రెండు టికెట్లు బాబు మనం చాలా అదృష్టవంతులు జయ కేవలం రెండు టికెట్లు దొరికాయి మరి నా సంగతి చూడు ఈ లోపల పోస్టర్లు అవి జాగ్రత్తగా చూస్తూ ఉండు సినిమా ఎంతసేపట్లో అయిపోతాయా నువ్వు రా ఇదిగోనా మా ప్లాస్కో ఏంటి ఇక్కడ చూస్తున్నావు అక్కడ చూడు ఆడెంత గొప్పడో చూడు పెట్రోల్ ఖర్చు లేకుండా బండి నడిపేస్తున్నాడు మీరు ఉన్నారు ఎందుకు బుద్ధి లేని మనుషులు ఎరా తిరుపతి బాగున్నావా బాగున్నావు సార్ నీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు పర్లేదు సార్ నీ ఆరోగ్యం గురించి ఏమైనా వర్రీ అంటాను మందులు అవి వాడుతుండు 10 మందికి ఉపయోగపడే మంచి మందులు వాడు అది బొబ్బరం మంచిదేనా మంచిదే అయ్యోంద్రా ఎక్కువైంది చోట పడితే అదే పోతుంది చూడు అక్కడ బండి పెట్టాను ఒక అరగంటలో వచ్చేస్తాను జాగ్రత్తగా చూస్తా ఉండు దొంగ ముండా కొడుకులు ఎక్కువైపోయారు అలాగే నేను మీ అందరికీ క్షవరం చేస్తే వీడు నాకు చేస్తున్నాడు బండి స్టాండ్ లో పెడితే డబ్బులు అయిపోతాయని ఎక్కడ ఉంచుతాడు బంతులాట ఆడుకుంటున్నాను అదేమిటండి ఇస్త్రీ చేస్తూ మరి చూస్తే అడగడం ఎందుకు సరే మీరు ఇలాగే చెంబిస్త్రీ చేసుకుంటారా మా ఇంట్లో తపేళాలు లేవు బాగాలేవారే ఏదో బ్రహ్మచారిని చిరుద్యోగిని నెలాఖరు విటమిన్ ఎంకి కొంచెం కష్టం అయ్యి డబ్బు అవసరం అయితే నన్ను అడగలేకపోయారా అది నా పాలసీకి విరుద్ధం అప్పుగానేనండి అమ్మో అది అసలు విరుద్ధం ఓ పని చేద్దామండి ఓ చిన్న క్వశ్చన్ అడుగుతాను దానికి మీరు సమాధానం చెప్పండి మీరు ఓడిపోతే 50 రూపాయలు ఇచ్చేయండి నేను ఓడిపోతే కరెక్ట్ గా రేపు జీతం రాగానే దాని గురించి మర్చిపోతా వద్దు బాబు మీరు వేసే ప్రశ్నలన్నీ తికమగ్గా ఉంటాయి అదే చాలా సాదా సీదా సింపుల్ తాజ్ మహల్ కట్టింది ఎవరు ఇదా మీ ప్రశ్న ఇంకెంత కష్టమైన ప్రశ్న అడిగేస్తారో అనుకున్నాను ఆయన అడిగే ప్రశ్నలో ఖచ్చితంగా ఏదో మడత పేచీ ఉంటుందమ్మా ఏ మడత పేచీలు ఉండవు తాజ్ మహల్ కట్టింది షాజహానే కాదు అడిగో పెట్టారు మడత పేచీ భలేవాడివే కావాలంటే వెళ్ళి హిస్టరీ బుక్ చూసుకోండి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఎలాగో వెళ్ళి హిస్టరీ బుక్ చూస్తారు తాజ్ మహల్ కట్టింది తాపీ మేస్త్రీలు కూలీలే అదెలాగా ఎలాగంటే
నేను తాజ్ మహల్ కట్టింది ఎవరు అని అడిగారు గాని కట్టించింది ఎవరు అని అడిగానా? వండర్ఫుల్ వండర్ఫుల్. 50 రూపాయస్ ప్లీజ్. థాంక్యూ. చల్లగా ఉంది. మన సాంబార్కి కాయగూరలకు పెట్టే టెండర్ ఇప్పుడు 50 రూపాయలు పెట్టే టెండర్. నువ్వు నోరు మూసుకొని పాయసం కేరేయడానికి ఇవ్వు. సరే. ఏంటండి మీ ఇంట్లో పాయసం చేశారు ఇవాళ? కాదు, మీకు పాయసం అంటే ఇష్టం అని స్పెషల్ గా చేయించాను. ఏమైంది ఈ విషయం? ముందే తెలిసినట్టయితే నేను అన్నం వండుకునేవాడిని కాదు కదా. వండితే మాత్రం ఏమైంది? ఏ భోజనం హోటల్ గా అమ్మేసుకుంటారు కానీ ఉంచేసుకుంటారేంటి? ఆ విషయం తెలుసు కదా. ఇలా పని మీద ఉండు, పాయసం తినండి. వదులుకుంటారేంటి బాబు? నాకు కొంచెం పాయసం పెట్టండి బాబు. నేను లేను. ఓతర్ధంతో బ్రాకెట్ నెంబర్ చూస్తున్నట్టున్నారు గెడ్లో. అయ్యా నువ్వు దయచేసి నోర్మల్. సూర్యరశ్మి కాంతితో ఈ పీచు వెలిగించడానికి ట్రై చేస్తున్నాను. వెలిగించి ఏం చేస్తా? పొయ్యి వెలిగిస్తాను. పొయ్యి వెలిగించడానికి ఈ తత్వంగా అంతా ఎందుకయ్యా? అగ్గిపెట్టి కొనుక్కుంటే పోలా? అగ్గిపెట్టి నా దగ్గర ఉందండి. మరి ఉంటే ఈ ఎండలో చెమటలు కక్కుంటూ ఈ పీగులాటి పంచాంగం అంతా దేనికి? పొదుపు అండి, పొదుపు. ఈ పెట్టెలో ఎన్ని పొలాలు ఉంటాయి? అది 50 ఉంటాయి నాకు తెలుసు. రోజుకి ఎన్నిసార్లు పొయ్యి వెలిగిస్తాం మనం? రెండు. ఆ విధంగా వాడితే ఈ పెట్టె 25 రోజులు మాత్రమే వస్తుంది. అలా కాకుండా పగలపూట సూర్యరశ్మితో గనక పొయ్యి వెలిగించినట్టయితే రాత్రిపూట కేవలం ఒక్క పొల్లై ఉపయోగిస్తాం. తద్వారా ఈ పెట్టె 50 రోజులు వస్తుంది. పొదుపండి బాబు, పొదుపు. అయిపోయి పాప ఎలా పడిపోయాడంటండి? బహుశా నీ అగ్గి పుల్లల పొదుపు కదా ఇది. కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. నీతో రెండు ఆటలు ఆడుకుందామని వస్తే వీడు స్టార్టింగ్ లోనే మిడిల్ డ్రాప్ అయిపోయాడు. అయ్యో ఈ పీచ్ వేస్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నాను. రేయ్ లే పోదాం. నేను లేవలేను. పోనీ భావన పిలవనా? ఎందుకు? అసలు పొయ్యే వెలిగించకుండా వంట ఎలా చేయాలో నేర్పుతాడు. అమ్మో బాబోయ్, ఎత్తండి ఎత్తండి, త్వరగా ఎత్తండి. నమస్కారం అండి. ఏంటి బాబు మీరు నాకు దండాలు పెడుతున్నారు? ఈ ఖాళీగానే ఉందిగా, నమస్కారం అయితే పడి ఉంటుందని. బండి ఎక్కడికి వెళ్తుంది మున్సిపాలిటీకి? తంత జరిగింది అక్కడికే కదండి. మీరు అక్కడికే అనుకుంటాను. అన్నట్టు నువ్వేదో లోన్ కోసం అప్లికేషన్ పెట్టినట్టున్నావు. ఏమైంది? ఏమైంది నా బొందా? అసలు ఏం జరిగిందంటే? వెళుతూ మాట్లాడుకుందాం. ఎక్కడ బాబు? ఎక్కండి ఎక్కండి. ఈ పిచ్చివాడేవాడు? ఈ పిచ్చివాడు ఆ పిసినారి కాంట్రాక్టర్ ఇంట్లో ఒకప్పుడు వంటవాడు. వాడి పిసినారితనం ప్రత్యక్షంగా చూసి పిచ్చివాడైపోయాడు పాపం. అమ్మా అమ్మా. మళ్ళీ ఏంటి? ఇది చాలా అర్జెంటు. అప్పారావు బాబుని కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళు. రా బాబు. వెళ్ళు. పదా. అదేమిటి ఆయన నీకు నమస్కారం పెడుతున్నాడు? ఆయన అంతే బాబు, ఇంటర్నేషనల్ పిసినారుడు. నేనెక్కడ చిల్లర అడుగుతున్నాడని ముందే మాయ నమస్కారాలు పెట్టేస్తుంటాడు. అలాగే బాబు అలాగే. ఇదిగో ఈ స్టాంప్ తీసుకుని అతికించి సంతకం చేసేవ్వండి. వదలండి. ఇవ్వండి 20 పైసలు ఇవ్వండి. మలేరియా బిళ్ళలాగా మున్సిపాలిటీ వారు కూడా ఈ స్టాంపులు ఫ్రీగా ఇవ్వచ్చు కదండి. ముందు 20 పైసలు ఇవ్వండి. నువ్వా? కొంచెం జిప్పు పెట్టు. పని పూర్తయిందా? పని అవ్వకపోతే జిప్ ఎలా ఉంటుంది? కొంచెం చిల్లర చిల్లర చిల్లర. మా ఆఫీస్ లో ఎవరికి పని పూర్తయినా? ఓహో అదా, కళ్ళు మూసుకో. చేతులు చిప్ప. అవును, ఈ మాత్రం దానికి మన ఒంట్లో తేమ వాడటం ఎందుకు? ఇన్ని ట్యాక్సులు కట్టించుకుంటారు, ఒక గంపాట్లు పెట్టచ్చు కదండి. ఇటు రారా. ఏంటి? ఒక్కసారి నువ్వు నాలుక అను. ఎందుకు? నువ్వు డాక్టరా? కాదురా, స్టాంప్ పండించుకుందామని. అమ్మో నా స్టాంపు. ఏమండి చిన్న కురాన్ని చూసారట? ఏమన్నా తెలియదు బాబాయ్, ఫోన్లో నేనే ఎత్తుకుంటాను. అమ్మో వీడెవడో భావి భారత గోండాలా ఉన్నాడు. చచ్చిన వదలం.
అమ్మో నా స్టాంపు సార్ నా స్టాంపు సార్ 20 పైసలు సార్ కుర్రాడు సార్ నాలిక సార్ అయ్యా ఏవటయ్యా ఏవటి స్టాంపు సార్ రెవెన్యూ స్టాంపు 20 పైసలు స్టాంప్ మాట సరే గాని నువ్వు టెండర్ వేసావా ఎక్కడ వేసానండి దానికోసం స్టాంపు ఇవాల్ ఆఖరి రోజు ఇవాల్ నువ్వు టెండర్ వేయకపోతే మా పివ్వులు అప్పారావు టెండర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు అమ్మో ఇప్పుడే వస్తా సార్ ఒక 20 పైసలు ఉంటే ఇవ్వండి సార్ స్టాంపు పోని అప్పారావు దగ్గరే తీసుకుంటాను ఏమండి असह्योदेगा कंगार पड़कंडे अम्मगार पुस्तकाल राचे रचयित्रेंडे अम्मगार मूडोच्चे नोट तो टपा टपा चेप्पुपोतुंटे अय्यगार चका चका रासियालंडे इंतकी ईने वरु मन मेड मीद गदिलो अद्दिकि दिगुतुन्नारु अड्वांस कूडा इच्चारु चूसे ओपुकुन्नारा दानिके उंदंडि ओपन एयर थियेटर लागा वंडरफुल गा उंटेनु नीवुडे मा अक्क नागमणि ची अदेम परिचयं चेयडं आंध्रुल अभिमान वाणी नवतरं नवल राणी इंका ये नवला अवले इक ना परिचय ना पेरु सुबेदार सुब्बैलिंगम द ग्रेट मिलिट्री रिटर्न्ड मिलिट्री लो तबर एं चेसेवा वंट पनी अनि तेलिग तीसि पारेकु मिलिट्री लो तुपाकी बुच्चुकोनि युद्धं चेसेवाडे कादु गरेट बुच्चुकोनि वंट चेसेवाडु कूडा वीरुडि किंद लेक्क अंटे सिप्पुल्लो बात्रूमुलु दूर्चेवाडु कूडा मनूरु वच्चिनप्पुडु पार्न रिटर्न् अनि चेप्पाडु कदंडी करेक्ट अलागा नार्मल वेली काफी एर्पट अड़गट मर्चिपयानी बावी बावर की पीलचे वाली अदेवी इपड़ ना असल पेर बादर बंदी वरप्रसाद अंडी इंटर पेर बाकी इकटा पेर बाकी इकट्ठे रे करे इच्छे अंदर की भावन अच्छी कने चाला बाबा अदेम पीलपे वरप्रसाद आंटे बावे बहुत మీరు కూడా ఇలాగే మీ పేరు ని రెండు అక్షరాల కింద కనెక్షన్ ఇచ్చుకోవచ్చా ఆ కనెక్షన్ నేను ఇస్తాను ఉండనమ్మా అయ్యగారి పేరు సుబ్బయ్యలింగం కదా సుబ్బయ్యలోంచి సూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టానమ్మా లింగంలోంచి నా పేరు గలంటి కనెక్షన్స్ ఏమీ కుదరవు నువ్వు నోరు మూసుకో ఏమైనా నీ పేరు చాలా చిక్కగా ఉందయ్యా అదే ఉండండి పిలిస్తే అది అలవాటు అయిపోతుంది అయితే మీరు ఇంట్లోకి ఎప్పుడు చేరుతారు బావగారు ఎప్పుడు ఏంటి ఇంకో గంటలో చేరిపోతాను వస్తానండి వస్తానండి బాబు కప్పు ఓహో अड़गट मर्चिपया पेरे बावी बावर की पीलचे वाली अदेवी इपड़ ना असल पेर बादर बंदी वरप्रसाद अंडी इंटर पेर बाकी इकट्ठा पेर बाकी रे करे इच्छे अंदर की भावन अच्छी कने चाला बहुत बाबा अदेम पीलपे वरप्रसाद कंटे बावे बहुत మీరు కూడా ఇలాగే మీ పేరు ని రెండు అక్షరాల కింద కనెక్షన్ ఇచ్చుకోవచ్చా ఆ కనెక్షన్ నేను ఇస్తాను ఉండనమ్మా అయ్యగారి పేరు సుబ్బయ్యలింగం కదా సుబ్బయ్యలోంచి సూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టానమ్మా లింగంలోంచి నా పేరు గలంటి కనెక్షన్స్ ఏమీ కుదరవు నువ్వు నోరు మూసుకో ఏమైనా నీ పేరు చాలా చిక్కగా ఉందయ్యా అదే ఉండండి పిలిస్తే అది అలవాటు అయిపోతుంది అయితే మీరు ఇంట్లోకి ఎప్పుడు చేరుతారు బావగారు ఎప్పుడు ఏంటి ఇంకో గంటలో చేరిపోతాను వస్తానండి వస్తానండి బాబు కప్పు ఓహో तिहारी जेल काीर्घ वेस्तारेमो गानी वीलु मात्रं टाइम अंटे टाइमे एं चेस्तां केवाळ्ळकि मन परिस्थिति इंते नैने सब्बा ¡Gracias!
దంపతులు వల్లకాట్లో పాట పాడుకోవడం ఏమిటే బాగోదు. జయా జయా, గుడ్డు తండ్రి గాండ్రస్తున్నాడే, చంద్రుడు అస్తమించే టైం అయిపోయింది, వెంటనే లేచి ఇంటి ముందు చిత్రలేఖనం వేవే. అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా, ఇప్పుడేగా పడుకుంది. గుడ్డు తండ్రి గాండ్రస్తున్నాడంటే తెల్లవారినట్టే లెక్క. లే లే ఉండక. ఇక నేను తట్టుకోలేనురా, నా వల్ల కాదు. పోనీ నెమ్మదిగా అవుతానులేండి. నీ బొంద నా చేయి గురించి కాదు, మీ అమ్మగారు నవల రాయడం గురించి. నా ఆరోగ్యం క్షీణించింది, దృష్టి కూడా మందగిస్తోందిరా. రే పుల్లయ్యా, నువ్వు నా కంటికి ఒంగోలు గిత్తలా కనిపిస్తున్నావు. చిత్తం, నా పరిస్థితి కూడా అలాగే ఉందండి. కమర కూడా నా కంటికి అమలాపురం ఆవులాగా కనిపిస్తున్నావు. ఏమిటి పడ్డావా? ఎందుకండి ఆనందం, అమ్మగారు పడ్డా మీకు సుఖం లేదు కదా. తొందరగా రండి, నాకు మూడు వచ్చేసింది. మీ అమ్మగారికి మూడు వచ్చిందిట, పద పెడదాం. అమ్మగారికి మూడు వస్తే నేనెందుకండి బాబు, మీరు వెళ్ళండి. వచ్చారా? రాక తాస్తానా? నీకు ఇలా బాత్రూముల్లో కూడా మూడు వస్తుంటే ఇక నా బతుకు కుక్క బతికే. చెప్పు, బయట ఉండే రాయండి. ఆ సంబరం ఒకటే తక్కువ, చెప్పు. కథానాయకుడు కళ్యాణ కుమార్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. అతని ఆరోగ్యం కోసం కథానాయక కాంచనమాల 9 కోట్ల దేవతల్ని ప్రార్థించింది. దేవతల్ని 3 కోటి దేవతలు అంటారే, వాళ్ళ సంఖ్య 3 కోట్లే. సంఖ్య మారిస్తే పురాణాలు ఒప్పుకు. అబ్బా, ఆ పురాణాలు రాసేటప్పటికి దేవతలు 3 కోట్లేనండి, కానీ వాళ్ళకి పిల్లలు పుట్రా, అందుకని 9 కోట్లు అన్నాను. రాస్తున్నారా? గోడకి దాపెట్టి మరీ రాస్తున్నాను చెప్పు. అన్నట్టు నేను చీర తెచ్చుకోవడం మర్చిపోయాను, గదిలోకి వెళ్ళి చీర తీసుకురండి. రాశాను. రాయడం కాదండి, నేను చీర మర్చిపోయి వచ్చాను. ఒంటి మీద తువ్వాలి తప్ప మరేం లేదు, వెళ్ళి చీర తీసుకురండి. అలాగే. కాఫీ సార్? కాఫీ ఇచ్చేది ఇక్కడరా. మరి మీరు ఇక్కడే ఉన్నారు కదండి. 2 కాఫీ ఎవరికి? అమ్మగారికి. అమ్మగారు ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నారా? బయటకు వచ్చాకే ఇస్తానండి. సరే, ఆవిడ వచ్చిన తర్వాత నేను ఇస్తాను. ఇలా అమ్మో, మీ చేత పనిచేస్తే ఇంకేమైనా ఉందా? అమ్మగారు ఎక్కడిపోరు? అది కాదురా వెధవా, ఇప్పుడు ఆవిడ ఒంటి మీద తువ్వాలి తప్ప ఏమీ లేదురా. ఒంటి మీద తువ్వాలంటే నోటితో కాఫీ తాగడం కేవండి. దిక్కుమాలి లాజికల్ చెప్పామంటే చెప్పుచ్చు కొడతాను రాస్కెల్. వెళ్ళా అందు సభా. ఏమండి చీర తీసుకొచ్చారా? చేతులు ఖాళీ లేవు. ఒరే పుల్లయ్యా, వస్తున్నానమ్మా. చందరమై, నేనే తీసుకొస్తా. పదా పదా. మీ బావగారిని చూస్తే నాకు చాలా జాలిగా ఉందండి. మీరు చెప్పినా మీ అక్కగారు వినరా? నేనే కాదు, సాక్షాత్తు సరస్వతీదేవి బ్రహ్మదేవుడితో కలిసి వచ్చి చెప్పినా సరే వినదు. మీకు ఐస్ ఫ్రూట్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం, తీసుకుంటాను. ఉండండి ఉండండి. మగవాళ్ళు ఉండగా ఆడపిల్లలు తీసుకోవడం నాకు అంతగా నచ్చదు. డబ్బు కాస్త ఇబ్బందిగా ఉందన్నారు. ఇబ్బంది అనుకోండి, అయినా పర్వాలేదు. 2 ఐస్ ఫ్రూట్ పట్టరావయ్యా. మనం 10 రూపాయల లెవెల్కి ఏదైనా చిన్న పంది వేసుకున్నాం. ఇప్పుడు ఆలస్యం చేస్తే కరిగిపోయేది, తర్వాత మిగిలిపోయేది ఏమిటి? వయసు కాదు, ఐస్. తర్వాత మిగిలిపోయేది మధ్యలో పుల్ల. మీ సమయ నిజంగా. తర్వాత మెచ్చుకుందరు కానీ ముందు ఆ 10 రూపాయలు వాడికిచ్చేయండి. ఏదో 10 రూపాయలు ఫ్రీగా వచ్చిన తర్వాత ఈ ఐస్ ఫ్రూట్లు ఎందుకండి ఏకంగా ఐస్ క్రీమ్లు తిందాం. ఇక బాబు వెళ్ళరావయ్యా, వెళ్ళరా. ఈ ఐస్ ఫ్రూట్ పట్టుకెళ్ళి ఐస్ క్రీమ్లు పట్టరా. మీకేదైనా జీవితాశ ఉందా అండి? ఎందుకు లేదండి, సాధారణంగా మగాళ్ళకైతే 3, ఆడాళ్ళకైతే 4 ఉంటాయి. ఏంటి? అదే జీవితాశయాలు. మగవాళ్ళకైతే జీవితాశయం, జీర్ణాశయం, అన్నాశయం ఉంటాయి. ఆడవాళ్ళకైతే వీటితో పాటు గర్భాశయం కూడా ఉంటుంది. ఈ డబ్బులు లావండి, ఇందాక 10 బ్యాలెన్స్. వినవే బాల నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా. ఆ తర్వాత ఏంటప్ప? ఏది ఏమైనా పాత పాటలు మర్చిపోవటం క్షమించరాని నేరం. మళ్ళీ మొదలుకొద్దాం. వినవే బాల నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా గుండెలు దడగా. ఎవరది? పాటల్లో జ్వరబడి పదాలు మార్చేసేది. వినరా బావా నా ప్రేమ గోల. నేనే బావా, బాలకుమార్ని, మన ఇంటి ఓనర్ని. మన ఇల్లు ఏమిటి మన ఇల్లు? ఇది నీ ఇల్లు, నేను అద్దెకుంటున్నాను. ఇంకొకసారి నన్ను బావా అని పిలిచావో ఈ సబ్బు బిళ్ళ మీకు చచ్చిపోతాను. అవేం మాటలు బావా పొద్దున్నే. అయినా నిన్నందరూ బావా బావా అని పిలుస్తున్నారు కదా అని నేను కూడా ముద్దుగా బావా బావా అని పిలుస్తున్నాను. అందరూ ఉత్తినే పిలుస్తారు, కానీ నువ్వు ఫీల్ అయిపోతున్నావు. అసలు నాకు బుద్ధి లేదు.
సలక్షణంగా బాదరబంది వరప్రసాద్ అని పేరుండగా అంత రాస్తే రీఫుల్ అరిగిపోతుందని ఇంటి పేరులోని బాణి అసలు పేరులో వాణి తీసుకొచ్చి బావా అవ్వటం నీకు దొరికిపోవడం నేను కృతం జన్మలో చేసుకున్న పాపం బాధపడకు బావా ఇవాళ నుంచి నీ కోసం నేను కూడా పేరు మార్చుకుంటాను బాలా కుమారి బాలలో మొదటి అక్షరం కుమారులో మొదటి అక్షరం రెండో కలిపి బాకు అని పేరు పెట్టుకుంటాను ఏది ఒక్కసారి నన్ను బాకు అని పిలవవా బావా బాకు అనే కర్మ కత్తి సుత్తి గొడ్డలి గుణపం అన్ని పిలుస్తాను కానీ నన్ను మాత్రం బావా అని పిలవకు నేను కాస్త ఒళ్ళు చేయడం వల్ల నీకు నేను ఆనడం లేదు కానీ 16 ఏళ్ల వయసప్పుడు నన్ను చూసి ముచ్చటపడి మా ఇంటికి పేపర్ తీసుకొచ్చి కొర్రాడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు వాడు కట్టుకున్నా పోయేది అవును కట్టుకుంటే వాడు పోయేవాడు చూడు బాకు ఇంకా ఎందుకు వచ్చిన ఆరాటం అయిపోయింది మూడొంతులు అయిపోయింది ఇంకో 10 ఏళ్ళు నీది కాదనుకుంటే హాయిగా దుకాణం మూసేయచ్చు ఈ 10 ఏళ్ళు కృష్ణారామ అనుకుంటూ హాయిగా ఉండు ప్రస్తునే వస్తా అంతేనా బావా పెద్దవాళ్ళందరికీ దన్నాలు చిన్నపిల్లలకి దీవెనలు మంచి టైంకి వచ్చారు ఈ టీవీ ఎలా ఉందో ఫ్రాంక్గా చెప్పండి దానికే ఉందండి అద్భుతం కొన్న వాళ్ళ టేస్ట్ అద్భుతం టేస్ట్ సరే దాని కాస్ట్ కూడా గోబదిరిపోతుంది కూర్చో ఏమిటి విశేషాలు ఆ పెద్దగా విశేషాలు ఏమీ లేవు గాని అన్నయ్య గారు మీరు మిలిటరీలో పనిచేశారని తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడగాలని చెప్పి నా మనసు ఊబిళ్ళు ఓడిపోతుందండి అడుగు మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయి మిలిటరీ వాడికైనా మామూలు వాడికైనా మనిషి అన్న వాడికి రెండే కాళ్ళు ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉంటాయని నేను నిరూపిస్తే ఎలా నిరూపిస్తారండి ఆయన పందెం కట్టమనండి నిరూపిస్తాను లేదే నాది 10 రూపాయలు పందెం నా పందెం 10 రూపాయలు నా పందెం 10 రూపాయలు నా పందెం 10 రూపాయలు అమ్మో 40 రూపాయలే కాకు పందెం కాసి పారిపోదాం అనుకుంటున్నావా పందెం పందెమే దా సర్లేండి మనమంతా సంసార పక్షమైన మనుషులు కదండి వదిన గారు డబ్బుతో ఎందుకు కానీ సంసార పక్షమైన పందెం కాసుకో అయితే చెప్పు మీరు ఓడిపోతే వారం రోజుల పాటు డే అండ్ నైట్ మీరు వండుకున్న సాంబారు పప్పు కూరలు చట్నీ అన్ని ఫ్రీగా నాకు పంపాలి నేను ఓడిపోయినా డిటో డిటో మా బావ ఒప్పుకున్నట్టే గానీ ముందు మీరు ఆ కాళ్ళ విషయం నిరూపించండి ఇలా రావయ్యా ఇవెన్ని కాళ్ళు రెండు అలాగే కూర్చో వీటిని ఏమంటారు మోకాళ్ళు అవన్నీ రెండు అలా కింద కూర్చో వీటిని ఏమంటారు అరికాళ్ళు అవన్నీ రెండు మొత్తం కలిపితే 6 కాబట్టి మనిషికి 2 కాళ్ళు 2 మోకాళ్ళు 2 అరికాళ్ళు మొత్తం కలిపితే 6 కాళ్ళు వావ్ వండర్ఫుల్ మొత్తానికి మీ తెలివితేటలు సింపుల్ సూపర్ థాంక్యూ ఇంకో పందెం వేసుకుందాం వద్దొద్దు ఇప్పటికి వాయించింది చాలు అయితే మరి నేను వెళ్ళొస్తా ఇదిగో పొలయా అయ్యా ఇవాళ నుంచి కూరలు సాంబారు అన్నిటితో పాటు చట్నీలు కూడా చక్కగా రుచిగా ఉండేట్టు చూసే బాధ్యత నీది అలాగే బాబు వైరారు తప్పకోండి చాలావు సాంబార్కి కూరలకి మన దగ్గర టెండర్ పెట్టేసినట్టే అన్నానికి కూడా ఎక్కడో టెండర్ పెట్టేసి ఉంటాడు అందులో అనుమానం లేదు ఏమో రసీదు ఏ ఆ కాయగూరలు డబ్బులు త్వరగా ఏం సత్యం వ్యాపారం ఎలా ఉంది ఇదిగో రసీదు త్వరగా డబ్బులు ఇచ్చే ఏ వ్యాపారం లే బాబు నీ పనే బాగుంది రోజు రోజుకి కూరగాయలు కొనేవాళ్ళు తక్కువైపోతున్నారు మరి ఏం తింటున్నారో ఏమో మాయదారి మోక నీ చేత తిట్లు తింటున్నారుగా వెంకట్రా అది పశువులకు పెట్టే తలగిపిండి నీకెందుకు చూడు ఉలవలు కూడా పశువులకే పెడతారు కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవడంలా కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ ఇద్దరు పేర్లు 2 అక్షరాలే డబ్బులు ఏం వేయలేడా లేడండి పక్కూరు పెళ్లికెళ్ళాడండి మీరు వచ్చి డబ్బులు బదులు బియ్యం అన్నాడండి బియ్యమా బియ్యం నేనేం చేసుకుంటాను రా డబ్బులే అంటే తమరు బోన్తేరా తిండి కూడా మానేశారా అవును ఆయన నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసన చూసి బతుకుతాను నీకెందుకురా ఇడెవరా పత్తడా అవును సర్లే బియ్యం బాగున్నాయి కేజీ ఎంత అంతైతే మీకు ఎందుకండి కొంటారా పెడతారా అదే నిజమేగా వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్ట్ రానికుండా సూడు స్వామి వంకాయలు ఎలా ఇస్తున్నావు కేజీ 8 రూపాయలండి 8 రూపాయల అవునండి 4 రూపాయలకి ఇవ్వు కుదరదండి పర్వాలేదు బాబు 4 రూపాయలకి ఇవ్వు కుదరదంటే కుదరదమ్మా ఎందుకు కుదరదమ్మా 4 రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను వదప్పా తీసుకోండి 4 రూపాయలు ఇవ్వండమ్మా దోసుడు బియ్యం ఉన్నాయి తీసుకుంటారా ఏమిటి దోసుడు బియ్యమా ఆ పోలండి 2 రోజులు అయిన తర్వాత కిలో అవుతాయి అప్పుడు అమ్ముతాను
మార్కెట్లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఎవరనుకున్నావరా నన్ను మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ని? నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు. మర్యాదగా పన్ను కట్టు. ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళం బిడ్డలు పోషించుకుంటున్నాను బాబు. తప్పైపోయింది బాబు. బాబు ఇదిగో ఈ రెండరికి పళ్ళు తీసుకుని నన్ను వదిలేండి బాబు. అలా రా దారికి, నాది జాలిగుండే పో. ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం తీరికెళ్ళి. అవును, ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా?